డబ్బు అనారోగ్యం ఉద్యోగం వ్యాపారం అప్పులతో బాధపడుతున్నారా వి కోసం మానిఫెస్టింగ్ మిరాకిల్స్ లెవన్ డేస్ ప్రోగ్రామ్ నమస్కారం వెల్కమ్ టు సుమన్ టీవీ బడ్జెట్ టూ థౌసండ్ ట్వెంటీ ఫోర్ వచ్చేసింది స్టాక్ మార్కెట్లో ఆపర్చునిటీస్కి కొదువల్ల లేదు ఇలాంటి సిచ్యువేషన్స్లో ఇంకా ఆపర్చునిటీస్ ఎక్కువ వచ్చే అవకాశం ఉంది జూన్ ఫోర్త్ ఎప్పుడైతే మనకు ఎలక్షన్ రిజల్ట్స్ అనౌన్స్మెంట్ వచ్చిందో ఆ రోజు ఇండెక్స్ దాదాపుగా టెన్ పర్సెంట్ స్టాక్స్ ఫిఫ్టీన్ ట్వంటీ పర్సెంట్ కూడా రియాక్ట్ అవ్వడం జరిగింది ఆ డిప్లో ఉన్నవారికి గత రెండు నెలలుగా మంచి రిటర్న్స్ మనం చూసాం అలాగే అగెయిన్ ఈ బడ్జెట్కి ఆల్రెడీ కరక్షన్ స్టార్ట్ అయింది ఆల్రెడీ స్టాక్స్ రియాక్ట్ అయ్యాయి ఫైవ్ పర్సెంట్ టెన్ పర్సెంట్ కూడా రియాక్ట్ అయిన స్టాక్స్ చూస్తూ ఉన్నాం టుమారో బడ్జెట్ ట్వంటీ థర్డ్ జులై బడ్జెట్ టైంలో కూడా మన ప్రాఫిట్ బుకింగ్ అయినా లేదంటే ఎనీ అన్ అనౌన్స్మెంట్ వలన కూడా మార్కెట్ డౌన్ సైడ్ రియాక్ట్ అయ్యే అవకాశం ఉంది బట్ ఆ రియాక్షన్కి బెదిరాలా మనం మార్కెట్కి దూరం ఉండాలా అంటే అది నాట్ సజెస్టబుల్ అన్నట్టుగా ఉంది అంటే జూన్ ఫోర్త్ డిప్లో ఇన్వెస్ట్ చేసిన వారికి ఎలా రిటర్న్స్ వచ్చాయో బడ్జెట్ రోజు కూడా మనకు మార్కెట్ డిప్ ఇచ్చిందనుకోండి అందులో సెలెక్టివ్గా మనం కొన్ని స్టాక్స్ ఇన్వెస్ట్ చేయగలిగితే సెలెక్టివ్గా కొన్ని ఈటీఎఫ్స్లో ఇన్వెస్ట్ చేయగలిగితే సెలెక్టివ్గా కొన్ని మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేయగలిగితే మంచి రిటర్న్స్ వచ్చే అవకాశం మాత్రం గా కనపడతా ఉంది గవర్నమెంట్ అనౌన్స్డ్ లాట్ ఆఫ్ లాట్ ఆఫ్ కెపెక్స్ అంటే దాదాపు పదకొండు లక్షల కోట్ల ఇన్ఫ్రాస్ట్రక్చర్కి అనౌన్స్మెంట్ చేయడం జరిగింది అలాగే ప్రైవేట్ కెపెక్స్ క్యాపిటల్ ఎక్స్పెండిచర్ కూడా దాదాపుగా ఎయిట్ పాయింట్ ఫైవ్ లాక్ క్రోర్స్ అనౌన్స్మెంట్స్ చేయడం జరిగింది సో ఈ బడ్జెట్లో పాజిటివ్ అనౌన్స్మెంట్స్ వచ్చిన నెగిటివ్ అనౌన్స్మెంట్స్ వచ్చినా ఈ పర్టికులర్ ఇన్వెస్ట్మెంట్ ఆల్రెడీ అనౌన్స్ అయింది కాబట్టి ఆ డైరెక్షన్లో ఇకానమీ ఇండస్ట్రీస్ గ్రో అయ్యే అవకాశాలు ఉన్నాయి సో మన ఇన్వెస్ట్మెంట్స్ కూడా వాటితో గ్రో అయ్యే అవకాశాలు కనబడతా ఉన్నాయి నెక్స్ట్ సైడ్ ఏంటంటే పాపులిస్ట్ బడ్జెట్ అనౌన్స్మెంట్ ఉండబోతుంది అని ఒక టాక్ సో దీనివల్ల ఇండివిజువల్స్కి సాలరీడ్ పర్సన్స్కి ట్యాక్స్ స్ట్రక్చర్లో కొంత బెనిఫిట్ వచ్చే అవకాశం మాత్రం క్లియర్గా కనబడుతూ ఉంది ఎగ్జెంప్షన్ లిమిట్ అనుకోండి ట్యాక్స్ రేట్ అనుకోండి ఆర్ హెచ్ఆర్ఏ అనుకోండి ఇంట్రెస్ట్ రేట్ ఆన్ హౌజింగ్ వీటి మీద అనుకోండి హౌజింగ్ సెక్టర్లో అయినా సరే డిఫరెంట్ సెక్టర్స్లో కూడా మనకి ఏదైనా మేజర్గా అనౌన్స్మెంట్ వచ్చే అవకాశం క్లియర్గా క్లియర్గా కనబడుతుంది గవర్నమెంట్ ఒక సైడ్ గ్రోత్ని డిస్ట్రాక్ట్ చేయకుండా పాపులిస్ట్గా కూడా ఆలోచన చేసి అందరికీ ఇన్కమ్ ఇంక్రీజ్ అయ్యే విధంగా అనౌన్స్మెంట్ చేయబోతున్నట్టుగా సూచనలు వస్తున్నాయి సో ఇది మనకు డెఫినెట్గా ఒక సదవకాశం సో ఈ సదవకాశంని ఉపయోగించుకోవాలంటే మనం వాల్యూ బేస్డ్ కంపెనీస్ ఈ పర్టికులర్ డిప్లో ఇన్వెస్ట్ చేయడం ఒక పద్ధతి అయితే హౌసింగ్ సెక్టర్ కన్సంప్షన్ ఇండెక్స్ బేస్డ్ అలాగే మ్యానుఫ్యాక్చరింగ్ బేస్ అలాంటి సెక్టర్స్లో ఎక్స్పోర్ట్స్ బేస్డ్ లో మనం మ్యూచువల్ ఫండ్స్ ఇన్వెస్ట్ చేసుకోవడం రెండో పద్ధతి గా ఐటీ సెక్టర్ ఈజ్ టర్నింగ్ అరౌండ్ సో అండర్ వాల్యూడ్గా కరెంట్ మార్కెట్ ట్రెండ్లో చూస్తే ఐటీ సెక్టర్ ఒక అండర్ వాల్యూడ్ సెక్టర్గా కరెంట్ సినారియలో కనపడుతూ ఇన్ఫోసిస్ ఒక రిజల్ట్స్ ద్వారా టీసీఎస్ ఒక రిజల్ట్స్ ద్వారా మనకు ఐటీ సెక్టర్ ఒక పాజిటివ్ ట్రెండ్గా టర్న్ అవ్వడం చూశాం దాదాపుగా ఇండెక్స్ ఐటీ ఇండెక్స్ థర్టీ ఫోర్ థర్టీ సిక్స్ రేంజ్లో ఉన్నది దాదాపు ఇప్పుడు ఫార్టీ టూ రేంజ్కి రావడం చూస్తున్నాం అంటే టెన్ ఫిఫ్టీన్ పర్సెంట్ గ్రోత్ లాస్ట్ టూ త్రీ మంత్స్లో ఐటీ లో చూస్తున్నాం ఇది ఫర్దర్గా గ్రో అయ్యే అవకాశం ఎందుకుందంటే మనకి ఇన్ఫోసిస్ రిజల్ట్స్ ద్వారా టీసీఎస్ రిజల్ట్స్ ద్వారా కొంత క్లారిటీ రావడం మనం చూస్తున్నాం సో ఐటీ స్టాక్స్ టీసీఎస్ ఇన్ఫోసిస్ హెచ్ఎల్ టెక్నాలజీస్ లాంటి స్టాక్స్ డిప్ వస్తే మీరు టెక్నికల్గా సపోర్ట్ రెసిస్టెన్స్ చూసుకుంటూ స్టాప్ లాస్లు పెట్టుకుంటూ ఆలోచించే ఆపర్చునిటీ ఒకటి కనబడుతుంటే రెండో సైడ్ హౌజింగ్ ఫైనాన్స్ హౌజింగ్ కంపెనీస్ పబ్లిక్ సెక్టర్ కంపెనీస్ అండర్ వాల్యూడ్ స్టాక్స్గా చూస్తున్నాం రీసెంట్గా ఓఎన్జీసీ ఆల్ టైమ్ హై బ్రేక్అవుట్ ఇవ్వడం చూసాం ఎందుకంటే ఆయిల్ అండ్ గ్యాస్ సెక్టర్లో మేజర్గా ఫోకస్ రావడం చూస్తున్నాం ఎక్స్ప్లోరేషన్ ఇంక్రీజ్ చేయాలి వాటిలో ఫోకస్ తీసుకురావాలి వాటిలో ఇంకా ఆయిల్ ఎక్స్ప్లోరేషన్ ఇంక్రీజ్ చేయాలి అని చెప్పేసి రీసెంట్గా అనౌన్స్మెంట్ కూడా మనం చూడడం జరిగింది సో ఆయిల్ అండ్ గ్యాస్ సెక్టర్లో కూడా మనకు బెనిఫిట్ వచ్చే అవకాశం ఉంది దీనికి తోడు ఈ బడ్జెట్లో ఒకవేళ ఆయిల్ అండ్ ఫ్యూల్కి సంబంధించిన జిఎస్టి రిఫార్మ్ ఏదైనా తీసుకురాగలిగితే ఆయిల్ సెక్టర్కి ఒక మంచి ఫోకస్ వచ్చే అవకాశం ఉంది సో జిఎస్టి పరిధిలో పెట్రోల్ డీజిల్ ఆల్ పెట్రోలియం ప్రొడక్ట్స్ జీఎస్టీ పరిధిలోకి వస్తే ఏదైతే ఎక్స్పెక్టేషన్ ఈ బడ్జెట్లో ఉందో అప్పుడు డెఫినెట్గా మనకు పెట్రోల్ డీజిల్ ప్రైజెస్ తగ్గడమే కాదు ఆ పర్టికులర్ సెక్టర్లో ఉన్న కంపెనీస్కి బెనిఫిట్ వచ్చే అవకాశం మాత్రం డెఫినెట్గా కనపడుతుంది కాబట్టి ఆ పర్టికులర్ సెక్టర్లో కూడా స్టాక్స్ ఆల్రెడీ అండర్ వాల్యూడ్గా ఉన్నాయి అందులో అక్యుమిలేషన్ మోడ్లో కూడా మనం ఈ అనౌన్స్మెంట్ తర్వాత ఆలోచన చేయగలిగితే మంచి రిటర్న్స్ కూడా వచ్చే అవకాశం ఉంది బట్ ఇవన్నీ నా రికమెండేషన్స్గా తీసుకోకండి డెఫినెట్గా రీసెర్చ్ చేయండి నేను సెబీ అనలిస్ట్ని కాదు మీ ఫైనాన్షియల్ అడ్వైజర్ యొక్క సలహా మేరకు మీరు రీసెర్చ్ చేసి తగిన సూచనలు సలహాలు తీసుకొని డిసైడ్ చేయగలరు అలాగే గవర్నమెంట్ ఈజ్ గోయింగ్ టు మేక్ లాట్ ఆఫ్ లాట్ ఆఫ్ అనౌన్స్మెంట్ ఇన్ బడ్జెట్ సిగరెట్స్ పైన ట్యాక్స్ పెంచే అవకాశం ఉంది బట్ యాజ్ అ ట్రేడర్ మనకు ఐటీసీ హ్యూజ్ రియాక్షన్స్ మనకు బడ్జెట్ రోజు వస్తూ ఉంటుంది కాబట్టి ఒకవేళ మనకు ట్యాక్స్ స్ట్రక్చర్లో ఏమి చేంజెస్ లేకుంటే టొబాకో పైన ఐటీసీ స్టాక్ కూడా పెరిగే అవకాశం ఉంది ఐటీసీ ఈజ్ నాట్ ఓన్లీ సిగరెట్ కంపెనీ బట్ ఇది ఎఫ్ఎంసీజీ కంపెనీ కూడా అది మనం మరవకూడదు అన్ని ఎఫ్ఎంసీజీ సెక్టర్కి సంబంధించిన మ్యూచువల్ ఫండ్స్లో కూడా ఐటీసీ ఒక స్టాక్గా మనం చూస్తున్నాం కాబట్టి అది కూడా ఒక బడ్జెట్ బేస్డ్ ట్రేడింగ్ స్టాక్గా చాలా సంవత్సరాలు మనం చూడ చూసాం సో రేపు ట్వంటీ థర్డ్ జూలై బడ్జెట్ రోజు కూడా ఐటీసీలో హ్యూజ్ హ్యూజ్ యాక్టివిటీ అనేది మనం చూసే అవకాశం మాత్రం మనకి బడ్జెట్లో కనబడతా ఉంది జూన్ ఫోర్త్ రియాక్షన్స్ ఎలా ఉండిందో జూలై ట్వంటీ థర్డ్ బడ్జెట్ రోజు కూడా రియాక్షన్స్ అలా ఉంటుంది అనే అవకాశం మాత్రం కనబడుతుంది ఈవెంట్ రోజు జనరల్గా మార్కెట్ ఫైవ్ టు టెన్ పర్సెంట్ రియాక్షన్ వన్ టు టూ డేస్ లో డెఫినెట్ గా ఇండెక్స్ బై కనపడుతుంది కాబట్టి స్టాక్స్లో ఇంకా హ్యూజ్ రియాక్షన్ జనరల్ గా చూస్తూ ఉంటాం కాబట్టి మనం అలర్ట్గా ఉండడం సెలెక్టివ్ స్టాక్స్లో మనం ప్రిపేర్ చేసుకొని ఆ పర్టికులర్ స్టాక్స్ ఆ పర్టికులర్ ఈటీఎఫ్స్ ఆ పర్టికులర్ మ్యూచువల్ ఫండ్స్లో మనం ప్లాన్డ్గా ఉండడం లిక్విడిటీ పెంచుకోవడం అండ్ రెడీ లెవెల్స్ మనం మన జనరల్గా జీటీసీ లెవెల్స్ అంటాం గుడ్ క్యాన్సల్ ఆర్డర్స్ కూడా కరెక్ట్ ప్రైజ్ లెవెల్లో మనం పెట్టుకుంటే మనకు ఆ పర్టికులర్ డిప్ లో మంచి ఎంట్రీ దొరికే అవకాశం మాత్రం లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్స్కి డెఫినెట్ ఉండే అవకాశం మాత్రం బడ్జెట్ రోజు ఉంటుంది ఈవెంట్ ఈజ్ అ మెయిన్ డే ఫర్ ట్రేడర్స్ ఈవెంట్ ఫర్ ఇన్వెస్టర్స్ ఎందుకంటే కొంత కన్ఫ్యూజన్ క్రియేట్ అయ్యే అవకాశం ఉంది కొంత ప్రాఫిట్ బుకింగ్ అయ్యే అవకాశం ఆ పర్టికులర్ డే ఉంటుంది సో బడ్జెట్ ఈజ్ అ వెల్ అబ్జర్వ్డ్ డే వెల్ ట్రేడెడ్ డే వెల్ ఇన్వెస్టెడ్ డే

వెరీ బాటంలో ఉందనుకోండి మనం బాటంలో పికప్ చేసుకోవాలనుకుంటే మేక్ ఇన్ ఇండియా ఈటీఎఫ్ అని ఉంది ఆ పర్టికులర్ ఈటీఎఫ్లో కూడా మనకు మంచి ఆపర్చునిటీ దొరికే అవకాశం ఉంది ఈ స్టాక్స్లో ఈ మ్యూచువల్ ఫండ్స్లో నేను ట్రేడ్ చేసే ఆలోచనలో ఉన్నాను సో ఇది నా రీసెర్చ్లో నా అండర్స్టాండింగ్లో వచ్చిన ఆపర్చునిటీస్గా కనపడుతుంది కాబట్టి నేను ఎడ్యుకేటివ్ పర్పస్లో షేర్ చేయడం జరుగుతుంది నేను సెబీ అన్నిస్ని కాదు తగిన సూచనలను సలహాలు తీసుకొని మీరు డెసిషన్ తీసుకొని ఇన్వెస్ట్ ఆర్ ట్రేడ్ చేయగలరు అండ్ గా ప్రాఫిట్ చేయాలని కోరుకుంటూ సెలవు సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి